हलो यस वेलकम टू डी विजिलेंट एनटीएससी एसएससी एग्जाम प्रिपरेशन बिड बैंक भौलिष्टिक प्रश्न सैट फिफ्थ वीडियो रेंडो पाठम अभिवृद्धि भावनलु मोदटि प्रश्न क्रिंदि वाणिलो एदि व्यवसाय कूलीकि संबंधिंचिन अभिवृद्धि लक्ष्यं लेदा आकांक्ष कावच्चु సరైన సమాధానం పైవన్నీ మరిన్ని రోజుల పని మెరుగైన కూలి స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించగలగడం సామాజిక వివక్ష లేకపోవడం గ్రామ నాయకులుగా ఎదగడం రెండో ప్రశ్న జతపరచండి సరైన సమాధానం 1C 2A 3B పారిశ్రామికీకరణ 400 సంవత్సరాల క్రితం వ్యవసాయం 12000 సంవత్సరాల క్రితం వేటా సేకరణ 200000 సంవత్సరాల క్రితం మూడో ప్రశ్న డాష్ రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో కూడంకులం అణువిద్యుత్ కేంద్రం ఉంది సరైన సమాధానం తమిళనాడు నాలుగో ప్రశ్న కూడంకులం ప్రాంత ప్రజలు అణువిద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించారు సరైన సమాధానం పైవన్నీ భద్రత రక్షణ జీవనోపాధుల పరిరక్షణ ఐదో ప్రశ్న 2006 సంవత్సరంలో ఆఫ్రికా ఖండంలోని డాష్ దేశంలో అబిజాన్ పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత పదార్థాలను సముద్రంలో పారవేసింది సరైన సమాధానం ఐవరీ కోస్ట్ ఆరో ప్రశ్న మరింత ఆదాయంతో పాటు ఎక్కువ మంది ప్రజలు కోరుకునే వాటిలో లేనిది క్రింది వాటిలో ఏది సరైన సమాధానం రాజకీయ అధికారం ఏడో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది సరైనది సరైన సమాధానం ఏ మరియు బి ప్రజలకు వేర్వేరు లక్ష్యాలు ఉంటాయి ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఎనిమిదో ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది సరైనది సరైన సమాధానం పైవన్నీ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు ఒకరి అభివృద్ధి మరొకరికి విధ్వంసం కావచ్చు తొమ్మిదో ప్రశ్న డాష్ వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టడానికి వ్యాపారాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సరైన సమాధానం భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం పదో ప్రశ్న మహిళలు వేతనంతో కూడిన పని చేస్తుంటే ఈ క్రింది వాణిలో ఏది సరైనది కాదు సరైన ఆప్షన్ సమాజంలో వారి గౌరవం తగ్గుతుంది పదకొండవ ప్రశ్న ఒక దేశ ఆదాయం అంటే ఏమిటి సరైన సమాధానం దేశవాసులందరి ఆదాయం 12వ ప్రశ్న దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది సరైన సమాధానం తలసరి ఆదాయం 13వ ప్రశ్న దేశాలను వర్గీకరించడానికి
ప్రపంచ బ్యాంక్ తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. సరైన సమాధానం తలసరి ఆదాయం. పద్నాలుగో ప్రశ్న, భారతదేశం ఈ ఆదాయ దేశాల జాబితాలో ఉంది. సరైన సమాధానం మధ్య ఆదాయ దేశాలు. పదిహేనవ ప్రశ్న, పశ్చిమాసియా దేశాలు మరియు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా డ్యాష్ అంటారు. సరైన సమాధానం అభివృద్ధి చెందిన దేశాలు. పదహారవ ప్రశ్న, సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య డ్యాష్. సరైన సమాధానం శిశు మరణాల రేటు. పదిహేడవ ప్రశ్న, డ్యాష్ సంవత్సరాలు అంతకు మించిన వయసు వారిలో అక్షరాస్యతను తెలియజేసేదే అక్షరాస్యత రేటు. సరైన సమాధానం 7 సంవత్సరాలు. పద్దెనిమిదవ ప్రశ్న, మానవాభివృద్ధి నివేదికను ప్రతి సంవత్సరం ప్రచురించే సంస్థ. సరైన సమాధానం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పంతొమ్మిదవ ప్రశ్న, మానవాభివృద్ధి నివేదిక దేశాలను ప్రజల డ్యాష్ ఆధారంగా పోలుస్తుంది. సరైన సమాధానం పైవన్నీ, విద్యాస్థాయి, ఆరోగ్యస్థితి, తలసరి ఆదాయం. ఇరవయో ప్రశ్న, పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాలు డ్యాష్ల్లో కొలుస్తారు. సరైన సమాధానం అమెరికన్ డాలర్. ఇరవై ఒకటవ ప్రశ్న, పాఠశాల విద్య సంవత్సరాల సగటు అంటే ఒక దేశ జనాభాలో డ్యాష్ సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వ్యక్తుల యొక్క పాఠశాలకు వెళ్ళిన సంవత్సరాల సగటు. సరైన సమాధానం 25. ఇరవై రెండవ ప్రశ్న, పాఠశాల విప్లవం సంభవించిన రాష్ట్రం. సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. ఇరవై మూడవ ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్లో చదువుకు ప్రాముఖ్యత ఇవ్వడం సహజ విషయంగాను సామాజిక నియమంగాను మారిపోవడానికి కారణం. సరైన సమాధానం పైవన్నీ, శిశు మరణాల రేటు మగపిల్లల కన్నా ఆడపిల్లల్లో తక్కువ. హిమాచలీ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేయడం, పెళ్ళైన తర్వాత తమ కూతుళ్ళు ఉద్యోగాలు చేయాలని తల్లులు కోరుకోవడం. ఇరవై నాలుగో ప్రశ్న, అభివృద్ధి ప్రస్తావన వచ్చినప్పుడు డ్యాష్ అన్నదే ముఖ్యమైన ప్రశ్న. సరైన సమాధానం ఎవరి అభివృద్ధి. ఇరవై ఐదవ ప్రశ్న, ప్రపంచ అభివృద్ధి నివేదిక 2017 ప్రకారం ఒక దేశం యొక్క తలసరి ఆదాయం 995 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ మరియు 12,055 అమెరికన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటే దాన్ని డ్యాష్ దేశంగా వర్గీకరిస్తారు. సరైన సమాధానం మధ్య ఆదాయ దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్ అస్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.